हेलो फ्रेंड्स, वेलकम टू जॉब्स इन तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मन की विप्रो संस्थ నుండి 2022 కి సంబంధించి మొత్తం 30,000 మంది ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు అఫీషియల్ గా మనకి విప్రో అయితే తెలపడం జరిగింది। ఈ సంవత్సరానికి సంబంధించి 30,000 మంది ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నారు। త్రూ నేషనల్ టాలెంట్ హంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు। సో ఈ రిక్రూట్‌మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను। మీరు చివరి వరకు చూసి అప్లై చేయండి। అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి। చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గాని లైక్ చేయట్లేదు। మీరు ఒక చిన్న లైక్ చేస్తే చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది। అలాగే ఫస్ట్ టైం ఛానల్ ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి। ఫ్రెండ్స్, విప్రో కి సంబంధించినటువంటి భారీ రిక్రూట్‌మెంట్ కి సంబంధించిన అప్డేట్ అనేది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ తో పాటు తెలుగు న్యూస్ పేపర్స్ లో కూడా రావడం జరిగింది। సో దేశీయ ఐటీ దిగ్గజం విప్రో సంస్థ ఫ్రెషర్స్ ని భారీగా రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి మనకి మొత్తం 30,000 పోస్టుల తోటి రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేసింది। దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయల్స్ నేను మీకు ఇప్పుడు చెప్తాను। సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి। फ्रेंड्स, विप्रो संस्था ఈ సంవత్సరం 2022 కి సంబంధించి విప్రోస్ ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తోటి 2020, 2021, 2022 బ్యాచెస్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఈ ఒక బల్క్ హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది। దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి జనవరి 31 లాస్ట్ డేట్। సో రిక్రూట్‌మెంట్ కి సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీరు ఈ వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ కి అసెస్మెంట్ టెస్ట్ అనేది పెడతారు। అసెస్మెంట్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అందులో క్వాలిఫై అయినటువంటి వారికి బిజినెస్ డిస్కషన్ అనేది పెట్టడం జరుగుతుంది। సో బిజినెస్ డిస్కషన్ లో కూడా క్వాలిఫై అయినటువంటి వారికి ఫైనల్ గా ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది। అయితే ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ లోపు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు। సో కరెక్ట్ గా 25 ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు। సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి। ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బిఈ లేదా బిటెక్ చేసినటువంటి వారు, కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు, లేదా 2022 ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। లేదా ఎంఈ లేదా ఎంటెక్ అనేది 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు। సో ఇంజనీరింగ్ కి సంబంధించినటువంటి ఆల్ బ్రాంచెస్ అప్లై చేయొచ్చు, ఎక్సెప్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అలాగే ఫుడ్ టెక్నాలజీ లాంటి ఈ పర్టికులర్ కోర్సులు చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2020, 2021, 2022కి సంబంధించినటువంటి ఇయర్స్లో పాస్ అయినటువంటి బిఈ, బీటెక్, ఎంఈ అండ్ టెక్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు, అది కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు। 1 బ్యాక్లాగ్ ఉన్నా కూడా అలౌ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, అది కూడా 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ టిల్ ది ఆఫర్ స్టేజ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది। సో ఆఫర్ స్టేజ్ లోపు మీకు 1 బ్యాక్లాగ్ ఉన్నట్లయితే మీ యొక్క డిగ్రీలో మీరు అప్లై చేయొచ్చు। అలాగే ఇక్కడ మీకు డిగ్రీలో 60% ఆఫ్ మార్క్స్ తోటి 10th లో కూడా ఇంటర్లో కూడా మీకు 60% అండ్ అబోవ్ మార్క్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేశారు। ఇంకా ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించిన టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది టు బి కమ్యూనికేటెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు। ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది। సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అవుతారో వారికి దీనికి సంబంధించినటువంటి శాలరీతో పాటు జాయినింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు। దీనితో పాటు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు, అలాగే మెజర్ బోనస్లు కూడా ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। జాయినింగ్ కంపెన్సేషన్కి సంబంధించి 3,50,000 రూపాయలతోటి మీ యొక్క పరాణం చొప్పున మీకు శాలరీస్ అయితే స్టార్ట్ అవుతాయి। ఫ్లాట్ బోనస్ పోస్ట్ 6 మంత్స్ ఫ్రమ్ జాయినింగ్ అని చెప్పేసి ఇచ్చారు। సో ఇక్కడ చూసుకున్నట్లయితే 25,000 రూపాయలు మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బోనస్ అయితే ఉంటుంది। మీరు జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ తర్వాత మీకు ఇచ్చేటువంటి బోనస్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు। టు బీ మెజ్డ్ విత్ కంపెన్సేషన్ ఆఫ్టర్ 12 మంత్స్ ఆఫ్ బోనస్ పేఅవుట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది, అలాగే రెగ్యులర్ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు, అలాగే మెజ్డ్ బోనస్లు వచ్చేసి 18th, 24th, 36th మంత్ ఫ్రమ్ ది
డేట్ ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మెర్జ్డ్ బోనస్లు ఏ విధంగా ఉంటాయి అంటే, మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 18 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మెర్జ్డ్ బోనస్ ఉంటుంది, ఆ తర్వాత 24 మంత్స్కి, ఆ తర్వాత 36 మంత్స్కి మీకు ఈ విధంగా మెర్జ్డ్ బోనస్లు అయితే ఇస్తారు. నార్మల్ బోనస్ వచ్చేసి మీకు ఇక్కడ జాయిన్ అయిన 6 మంత్స్ తర్వాత 25,000 రూపీస్ బోనస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. బోనస్తో పాటు మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 3,50,000 రూపీస్ మీకు శాలరీ అయితే మీకు జాయినింగ్ కంపెన్సేషన్ కింద ఇవ్వడం జరుగుతుందని పరాణం చూపిన ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి డెసిగ్నేషన్ అనమాట. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సర్వీస్ అగ్రిమెంట్ 12 మంత్స్కి సంబంధించి మీరు అగ్రిమెంట్ కూడా రాయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ది రేట్ 75,000 INR ఆన్ ప్రో రేటా బేసిస్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అడిషనల్ క్రైటీరియా విషయంలో 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ అట్ ది టైమ్ ఆఫ్ అసెస్మెంట్ స్టేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అసెస్మెంట్ టెస్ట్కి సెలెక్ట్ అయితే ఆ అసెస్మెంట్ టెస్ట్ లోపు మీకు ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా కూడా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 3 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కూడా అలౌ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎప్పటి నుంచి అంటే 10th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మీకు మధ్య మధ్యలో ఎప్పుడైనా ఏదైనా ఎడ్యుకేషన్ గ్యాప్ ఏమైనా వస్తే ఆ ఎడ్యుకేషన్ గ్యాప్ మ్యాక్సిమం 3 ఇయర్స్ ఉన్నా కూడా మీకు అలౌ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి మంచి ఆపర్చునిటీ అయితే నేషనల్ టాలెంట్ హంట్ పేరుతోటి మనకి ఇక్కడ ఎల్ఐటి ఎన్టీహెచ్ 2.0 అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని విప్రో మనకి అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను. సో ఇప్పుడు రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిజిస్టర్ నౌపై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ పాన్ ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. 31 జనవరి 2022 9:59 PM మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్రీఫ్గా ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకొని దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మొత్తంగా 7 స్టెప్స్లో అప్లికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి నేమ్ ఆధారంగా మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ కాలేజీకి సంబంధించి ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని దీనికి సంబంధించి మీరు దీనికి సంబంధించినటువంటి మీ యొక్క కాలేజ్ నేమ్ని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వచ్చు. అలాగే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అలాగే అదే కన్ఫర్మ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. ఇంకా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే అది కూడా ఇవ్వాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ అనేది మీరు ఇక్కడ సేమ్ యాజ్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే అదే అడ్రస్ మీకు రావడం జరుగుతుంది. తర్వాత ఇండియా అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒక పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి. అదే పాస్వర్డ్ని రీటైప్ చేయండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి యొక్క చెక్బాక్స్పై క్లిక్ చేసి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. సెకండ్ స్టెప్లో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలి, అలాగే కరెంట్ అడ్రస్ ఇవ్వాలి, అలాగే మీకు సంబంధించినటువంటి ప్లేస్మెంట్ డీటెయిల్స్కి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క బాక్స్పై క్లిక్ చేస్తే ఈ విధంగా అడుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ జాబ్, వాంట్ టు అప్లై అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మిగిలినటువంటి ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని సేవ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన రెజ్యూమేని అటాచ్ చేసి దీనికి సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. థర్డ్ స్టెప్లో చూసుకున్నట్లయితే చూజ్ ఏ అన్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రోగ్రామ్ ఏంటనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకి బీటెక్ అని చెప్పేసి అడిగారు కాబట్టి సో బీటెక్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీటెక్కి సంబంధించి ఇంకా ఇతర ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి మీరు జాగ్రత్తగా చూసుకొని దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు బీటెక్తో పాటు ఎంబీఏ, ఎంటెక్ లాంటివి చేసినట్లయితే సో అవి కూడా మీరైతే రెండు కలిపి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బీటెక్లో మీరు చదివినటువంటి మేజర్ బ్రాంచ్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించినటువంటి బ్రాంచ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అన్ని బ్రాంచెస్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకైతే ఇచ్చారు. సో మనకి ఎక్సెప్ట్ కొన్ని బ్రాంచెస్ అయితే మెన్షన్ చేశారు. సో అవి తప్ప మిగిలినటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా మీరు దీనికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాచ్ ఏంటనేది అడుగుతున్నారు. మీరు ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
తర్వాత కోర్సు స్టార్ట్ ఇక్కడ నుంచి దీనికి సంబంధించి మీకు కోర్స్ అంటే మనకి బీటెక్ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పటికి ఎండ్ అయింది అనేది డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ రోల్ నెంబర్ ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన ఐడి నెంబర్ ఉంటుంది కదా సో మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత సెమిస్టర్ సెన్ అనేది మీరు ఇక్కడ ఆటోమేటిక్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది తర్వాత లేటరల్ ఎంట్రీ అయినట్టయితే ఐఎమ్ ఏ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్ ఇన్ దిస్ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఎవరైతే పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తారో వాళ్ళని లేటరల్ ఎంట్రీ అంటారు కదా సో అది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించినటువంటి పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించిన బ్యాక్లాగ్స్ ఏంటనేది సెలెక్ట్ చేసుకొని మీకు బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఓకే సో క్లియర్ ఆర్ ఆన్గోయింగ్ అయినట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ పే క్లిక్ చేసి ఫర్దర్ స్టెప్లోకి వెళ్ళాలి ఇక్కడ క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వివలెంట్ డిగ్రీకి సంబంధించి ఫోర్త్ స్టెప్లో ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతాయి సో ఇక్కడ నుంచి మీరు సింపుల్గా అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మిగిలినటువంటి స్టెప్స్ మీరు కంప్లీట్ చేసుకోండి నేను ఫోర్త్ స్టెప్ వరకు అయితే చెప్పాను సో లాస్ట్లో మీరు సింపుల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ పీజీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి సో చాలా మంచి ఆపర్చునిటీ మొత్తం 30,000 పోస్టులు అంటే ఖచ్చితంగా మీకు జాబ్ ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో పాన్ ఇండియా లెవెల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు విప్రో క్యాంపస్లో సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్.